కొండలు క్వారీలు పోర్ట్లు ఇలా దేన్ని వైకాపా నేతలు వదలట్లేదని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి విమర్శించారు దోచుకోవడం దాచుకోవడమే జగన్ పనిని ఆరోపించారు కృష్ణపట్నం పోర్టులో కంటైనర్ మూసేసి కార్మికుల పొట్టకొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్ ఓ భస్మాసురుడని ఎద్దేవా చేశారు విశాఖ తూర్పు నియోజకవర్గంలో లోకేష్ శంఖారావం సభ నిర్వహించారు రాబోయే రెండు నెలల్లో జగన్ అహంకారానికి ప్రజల ఆత్మ గౌరవానికి మధ్య యుద్దం జరగబోతోందన్నారు బాబాయ్ గుర్తొస్తాడు ఈ మధ్యన సభకెళ్లి నేను అర్జునుడిని అభిమన్యుడిని అన్నాడు అరే మీరు ఒక బస్ మాస్డబ్బా మీరు ఎక్కడ అడుగు పెట్టినా యోడి పైన పెడితే వాళ్ళు పని గోవిందా గోవిందా అసలు అబద్దానికి బ్రాండ్ అంబాసిడర్ జగన్ తల్లి ఆయన నవ్వులో అబద్దం ఉంటుంది ఆయన నడకలో అబద్దం ఉంటుంది ఆయన మాటల్లో కూడా అబద్దం ఉంటుంది ఈ మధ్యన ఏ మీటింగ్ వెళ్ళినా జరగబోయేది పేదలకి పెత్తందారుల మధ్యన యుద్ధం అంటూ తల్లి ఈ పెత్తందారు ఎవరో మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది లక్ష కోట్ల ఆస్తి ఉన్నవాడు లక్ష రూపాయలు చెప్పులేసుకుని తిరిగేవాడు వెయ్యి రూపాయలు విలువైన వాటర్ నీళ్లు తాగేవాడు హైదరాబాద్ బెంగళూరు తాడేపల్లి ఇడుపులపాయలో ఇప్పుడు విశాఖపట్నంలో ప్యాలెస్ కట్టుకునే వ్యక్తి జగన్ ఆయన పెత్తందాడు రాబోయే రెండు నెలల్లో మనకి జగన్ అహంకారానికి ప్రజల ఆత్మ గౌరవం మధ్యన యుద్ధం జరగబోతుంది జగన్ ఒక జలగ లాంటి వాడు సైలెంట్ గా కృష్ణపట్నం పోర్టు గంగవరం పోర్టు ఏకంగా ఈ రోజు కొట్టేశాడు మొత్తం వేల మంది పనిచేస్తున్న ఉద్యోగస్తులందరినీ రోడ్డుపైకి పంపించేశారు అది దానిపైన పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులందరూ పోరాడితే కేరళలో భర్త లేదని ఖాళీ కంటైనర్ షిప్ తీసుకొచ్చి కృష్ణపట్నం పోర్టులో పెట్టారు అది తెలుసుకున్న నెల్లూరు నాయకులు అక్కడ కోర్టు దొంగ ఉన్నాడు కాకాని గోవర్ధన్ రెడ్డి కోర్టులోనే దొంగతనం చేశాడు తెల్ల ఆయన ఆ కాక కాకాని గోవర్ధన్ రెడ్డి రాత్రి రాత్రి వెళ్లి అక్కడ ఒక వీడియో సినిమా తీసి ఏకంగా పోర్టులో ఏదో అద్భుతాలు జరుగుతున్నాయని చూపించారు అక్కడ పనిచేస్తున్న కార్మికులు బయటికి వచ్చి జరుగుతున్న నిజాలు చెప్పారు కనుకనే మనందరం వాస్తవాలు తెలుసుకున్నాం అంటే చూడండి పోర్ట్లు వదిలిపెట్టారు ఇసుకని ని వదలపెట్టారు క్వారీల్ని వదిలిపెట్టారు ఇంకా పక్కన్న కొండలు కూడా వదిలిపెట్టే పరిస్థితులు లేవు ఎక్కడ ఎది దొరుకుతుందా ఎలా దోచుకున్నాం ఎలా దాచుకున్నాం అనే ఏకైక ఆలోచనతో ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ పరిపాలిస్తున్నారు ఆ రెండు పోట్లు కంటైనర్ పనులు ఆపేసిన వల్ల ఈ రోజు పెద్ద ఎత్తున రైతులు మధ్య పరిశ్రమలు పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతున్నాయి ఇసుక ద్వారా రోజు జగన్ ఎంత సంపాదిస్తున్నాడు తెలుసా మూడు కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాలు ఐదు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని లూటీ చేశాడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందల ట్రాక్టర్ ఇసుక వెయ్యి రూపాయలు అయినప్పుడు ఉన్నప్పుడు జగన్ పంది కొక్కుల్లాగా ఇసుక తింటున్నారు అన్నారు ఇప్పుడు అదే ట్రాక్టర్ ఇసుక దాదాపు ఐదు వేల రూపాయలు ఆరు వేల అయింది ఇప్పుడు అడుగుతున్నా జగన్ని ఏ పంది కొక్కు ఏ ఇసుక తింటున్నాడు జగన్ అడగాలనుకున్నా ఇసుక రుచి బాగుందా రెండే రెండు నెలలు ఊపికబడ్డ జగన్ వడ్డీతో సహా ప్రతిదీ కక్కిచ్చే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటా ఖైదీ నంబర్ సిక్స్ జీరో నైన్ త్రీ సిక్స్ జీరో నైన్ త్రీ కొడితే ఖైదీ జగన్ ఫోటోలు వస్తాయి తల్లి జగన్ ఒక ఖైదీ కాబట్టి అంటే చాలా ప్రేమ తల్లి ఆయనకి ఖైదీలకి నెలకి రెండు వేల రూపాయలు ఆయన ఇస్తారు తల్లి కానీ సంక్షేమ హాస్టల్లో చదువుతున్న బడుగు బలహీన వర్గాలు చెందిన విద్యార్థులకి కనీసం కాస్మెటిక్ ఛార్జీలు ఈ ప్రభుత్వం పెంచలేదు తల్లి ఆ ఇచ్చే రెండు వేల రూపాయల్లో సగం కూడా ఆ బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకి డబ్బులు ప్రభుత్వం ఇవ్వటం లేదు అంటే పేద విద్యార్థులంటే ఎంత చిన్న చూపు ఇదొక ఉదాహరణ మాత్రమే మూసేసిన విదేశీ విద్య మళ్ళీ అమలు చేస్తాం ఈ విద్యా దీవెన వసతి దీవెన కాకుండా డైరెక్ట్ గా కాలేజీలకే డబ్బులు వేసే బాధ్యత మేము తీసుకుంటాం